సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్లాట్ బుకింగ్ విధానం నడకదారి భక్తులకు టోకెన్ల జారీని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాదాపు 500 కోట్ల రూపాయల విలువగల 10 ఎకరాల స్థలాన్ని ముంబైలో కేటాయించిందని ఆయన వివరించారు. త్వరలోని ఆలయ నిర్మాణంకు భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణం చేపడతామని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి రైమండ్స్ అధినేత గౌతమ్ సింగానియా ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులను అనుమతిస్తామని, శ్రీవారి ఆలయంలో 3.61 కోట్ల రూపాయలతో బంగారు సింహాసనాలు తయారు చేయనున్నట్లు చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజీలో 21 కోట్ల రూపాయల వ్యయంతో నూతన నిర్మాణాలకు పాలక మండలి ఆమోదించిందన్నారు. శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని, మే 5వ తేదీన సీఎం జగన్ చేతులు మీదుగా గరుడ వారధిని ప్రారంభిస్తామని, ప్రస్తుతం 2 దశ పనులకు 100 కోట్లు కేటాయించామన్నారు. మార్చి 2023కి పనులు పూర్తి చేస్తామన్నారు. ఐఐటీ నిపుణుల సూచన మేరకు ఘాట్ రోడ్లో పటిష్ట చర్యలు తీసుకోవడానికి 2 దశలలో 36 కోట్లు కేటాయింపుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. తిరుమలలో వసతి గదులు మరమ్మతులకు 19 కోట్లు కేటాయించగా, బాలాజీనగర్లో 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. 437 మంది ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతులకు నిర్ణయం తీసుకున్నామని, వస్తు రూపంలో విరాళాలు అందించే భక్తులకు ప్రివిలైజేషన్ అందజేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే జరుగుతుందన్నారు. ఓం నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశం, సామాన్య భక్తులకి దాదాపు 2 సంవత్సరాల తర్వాత మనం కరోనా నిబంధనలన్నీ సడలించినాక దర్శనాలకి వెసులుబాటు కల్పించాం కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సామాన్య భక్తులకి సర్వదర్శనం కానివ్వండి, స్లాట్ బుకింగ్ కానివ్వండి, ఇవన్నీ ప్యారలల్గా కంటిన్యూ చేద్దాం. ఏ భక్తులు కూడా ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో కానీ వైకుంఠంలో కానీ త్వరితగతిన దర్శనాలు చేయించడానికి అధికారులు ఆల్రెడీ చేయించే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులకు ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని బోర్డు సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి అధికారులు కూడా అన్ని విధాలా మేము ఏ విధంగా సమాయత్తమయ్యారని కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేసి చెప్పారు కాబట్టి, తప్పకుండా రాబోయే రోజుల్లో భక్తులు విరిగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వదర్శనాలు, సామాన్య భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా సరాసరి వచ్చి దర్శనం చేసుకునే ఏర్పాటు అది రాష్ట్రంగా ఉండే కార్యక్రమం కూడా చేస్తాం.